మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికి మరణాత. దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా జూలై నెల 5వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం అందరము ధ్యానించుకుందాము. సమస్యలేని వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము పవర్ టు ద వీక్, అంటే శక్తిహీనులకు బలమును ఇచ్చు దేవుడు. దేవుని స్నేహితులారా, చదువుబడినటువంటి లేఖన భాగము అనగా ఈ యెషయా గ్రంథము 49వ అధ్యాయం యొక్క చరిత్ర సారాంశం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అని అంటే, కంఫర్ట్ అండ్ స్ట్రెంగ్త్ టు గాడ్స్ పీపుల్, అంటే దేవుని ప్రజలైన వారికి దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము మరియు ఆయన అనుగ్రహించేటువంటి బలము. దేవుని స్నేహితులారా, దేవుని ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలులైన వారు ఒక కాలం ముందు వారు శక్తిహీనులుగా బలము లేని వారిగా దేవుని యొక్క సమాధానము కోల్పోయినటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని పట్ల విధేయతను కనబరిస్తే దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానమును బలమును గురించి ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. వారిని విశ్వాస జీవితంలో బలపరుస్తున్నాడు. ఆ యొక్క వరుసలోని దినాన మనం చదువుకున్నటువంటి 29వ వచనంలో భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త తెలియజేస్తూ అంటాడు కదా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అని. నిజమే, మనం అందరమును ఎరిగినట్లుగానే మన దేవుడు బలవంతుడై ఉంటూ ఉన్నాడు. అందుకే ఇదే యెషయా ప్రవక్త ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రవచిస్తూ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమందు బలవంతుడైన దేవుడు అని ఆయనను గురించి తెలియజేసిన వాడే అంటూ ఉన్నాడు. ఈ బలము కలిగినటువంటి దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు ఆయన మన జీవితాల్లో చేయగలడు అని అంటే, ఎవరైతే బలము లేని వారు ఉంటారో, బలహీనులుగా ఉంటారో, శక్తి కోల్పోయి శక్తిహీనులుగా జీవిస్తూ ఉంటారో, అటువంటి వారికి తన బలమును అనుగ్రహించి వారి ద్వారా బలమైన అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు చేయించటే దేవుని యొక్క గొప్పతనము, ప్రత్యేకత. బలవంతులు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని జయించారు, వారు సాధించారు అంటే అది క్యాజువల్ థింగ్. కానీ బలహీనులైన వారు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని వారు జరిగించారనంటే అది దేవుని యొక్క గొప్పతనము. దేవుని స్నేహితులారా, మనము చరిత్రలో నుండి ఒక చిన్న సందర్భాన్ని ఈ సమయం ముందు ఆలోచన చేసిన వారమైతే, ఒక దినాన్న దైవజనుడు ప్రవక్త అయినటువంటి మోషే దేవుని ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలీయులు అనబడినటువంటి తన ప్రజలు వారు ఐగుప్తీయుల చేత బాధింపబడుతూ ఉన్నారు, వారు శ్రమ పడుతూ ఉన్నారు అనేటువంటి సంగతిని అతడు గుర్తించి, ఒక ఐగుప్తీయుడు హెబ్రియుణ్ణి అన్యాయముగా శ్రమ పెట్టుట అతడు గమనించి వెళ్ళి ఆ ఐగుప్తీని కొట్టినప్పుడు వాడు చనిపోయాడు. నిర్గమకాండము 2వ అధ్యాయము చివరిలో ఆ యొక్క సంగతి మనకు కనబడుతూ ఉంటుంది. ఈ కార్యం ఎందుకు చేశాడు దైవజనుడు అయినటువంటి మోషే అంటే, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనములో స్పష్టంగా దైవజనుడు అయినటువంటి లూకా భక్తుడు సాక్ష్యమిస్తూ అంటాడు, మోషే చేసినటువంటి ఈ కార్యమును బట్టి దేవుడు తన ద్వారా ఈ ప్రజలను రక్షించ తలంచాడు అనేటువంటి సంగతిని వారు గుర్తిస్తారు కదా అనేటువంటి ఆలోచనతో మోషే ఈ కార్యమును చేశాడు. అయితే ఇశ్రాయేలీలు మోషే చేసినటువంటి పనిని అంగీకరించలేదు, అంటే మోషేను వారు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి అడు తర్వాత ఫారో ఆ ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఐగుప్తీయులందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేసి అతనిని తరిమివేయగా దైవజనుడు అయినటువంటి మోషే ప్రవక్త మిద్యాను దేశానికి వెళ్ళిపోయి 40 ఏండ్లు అక్కడే ఆయన నివాసం ఉండవలసి వచ్చింది. అంటే తను ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ పరిస్థితులన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆ యొక్క పద్ధతులన్నిటికీ కూడా దూరముగా ఎక్కడో తెలియని దేశమందు మిద్యాన్ అనేటువంటి దేశంలో అతడు నివాసము చేయవలసి వచ్చింది. 40 ఏండ్లు గడిచిపోయిన తర్వాత దేవుడు ఒక మొండుచున్నటువంటి పొదలో ప్రవక్త అయినటువంటి మోషేకు కనబడి తనను తాను ప్రత్యక్షపరుచుకొని మోషేను తన పని కొరకు ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని మరలా తిరిగి ఐగుప్తు దేశానికి పంపించాడు. ఎంతగా పంపించాడు అని అంటే, ఎటువంటి పరిస్థితులతో దైవజనుడైనటువంటి మోషేను ఆయన తయారు చేశాడు అని ఆలోచన చేస్తే, ఎవరి చేత అయితే ఒక దినాన్న తరమబడ్డాడో, ఎవరైతే ఒక దినాన్న మోషేను ఆ దేశంలో ఉండకుండా తరిమివేశారో, ఇప్పుడు వారినే ఎదిరించే అంత శక్తిమంతునిగా
దేవుడు మోషేను తయారు చేశాడు. ఏ ఫరోకు భయపడి దైవజనైనటువంటి మోషే ఐగుప్తు దేశం నుండి మిద్యానుకు పారిపోయాడో, ఇప్పుడు తిరిగి వెళ్ళి అదే ఫరోను ఎదిరిస్తూ ఉన్నాడు, ఆ ఫరోతో పోట్లాడుతూ ఉన్నాడు, తుదకు ఆ ఫరో మీద జయమును కూడా సంపాదించగలిగాడు. నిర్గమ కాండములో ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనము నేర్చుకోగలుగుతూ ఉంటాము. దేవుని స్నేహితులారా, నిజమే, ఎక్కడైతే ఒక దినాన్ని ఓడిపోయాడు, ఎక్కడైతే ఒక దినాన్న తరమబడ్డాడు, ఎక్కడైతే ఒక దినాన్న పడిపోయాడో, అదే స్థితిలో మరలా దైవజనైనటువంటి మోషేని దేవుడు లేవనెత్తడం మాత్రమే కాదు, వారి కంటే కూడా శక్తిమంతునిగా దైవజనైనటువంటి మోషేను దేవుడు తయారు చేశాడు. అందుకే ఐగుప్తు దేశంలో నుండి మోషే వెలుపలకు వస్తూ ఉన్నప్పుడు ఎన్నిక జనులైనటువంటి ఇస్రాయేలీలందరినీ కూడా తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వాక్యము స్పష్టముగా తెలియజేస్తోంది, ఐగుప్తీయుల దృష్టిలో మోషే అనువాడు మిక్కిలి గొప్పవాడాయను. ఒక దినాన్ని నువ్వు ఎవరినైతే తరిమావో అతన్ని దినాన్ని నువ్వు గొప్పగా చూస్తున్నావు అంటే దేవుని యొక్క ఆశీర్వాదమే కదా. అలాగే స్నేహితులారా, దేవుని విశ్వాసమైనటువంటి మనము కూడా పలు సందర్భాల్లో అనేకులైన వారి ఎదుట శక్తిహీనులుగానో బలము లేని వారముగానో కనపడుతూ ఉండవచ్చు, కానీ జ్ఞాపకం ఉంచుకో, నీవు ఎప్పుడు శక్తిహీనుడవో, నీవు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీకు తన బలమును అనుగ్రహించి నీవు ఎవరితో అయితే పోట్లాడుతూ ఉంటావో నీ శత్రువు ఎదుటనే నిన్ను బలవంతునిగా ఆయన కనబరచగలిగిన వాడే అంటూ ఉన్నాడు. మనము అనునిత్యము కూడా దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాస విధేయతలను కనబరచవలసిన వారమే అంటూ ఉన్నాము. కాబట్టి దేవుని విశ్వాసమైన నీవు నేను మనమందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసము విధేయతను కనబరచడం ద్వారా దేవుడి ఇటు వాగ్దాన నెరవేర్పును మనకు అనుగ్రహించి శక్తిహీనులమైనటువంటి మనలను బలాభివృద్ధితో ఆయన మనలను బలపరిచి దీవించి మహిమ పొందగలడని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి ఈ సమయం ముందు మేము నేర్చుకుని కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవడం ఆయనే అని దైవజ్ఞుడైనటువంటి యెషయా ప్రవక్త నిన్ను గురించి ప్రవచించిన వాగ్దాన నెరవేర్పు మా అందరి జీవితాల్లో నీవు సఫలపరిచి నెరవేర్చి మమ్మల్ని అందరినీ కూడా బలవంతులుగా తీర్చిదిద్దుమని అడుగుతూ ఉన్నాం. అలాగే దినమందు ప్రభా ఇదో ఎంతమంది బిడ్డలైన వారు జన్మదినాలు వివాహ వార్షికోత్సవంలో కలిగి ఉన్నారు, వారందరినీ చేతులకు సమర్పించవచ్చు ఉండగా ఏడాది పొడుగున నూతన దయాకిరీటం వారికి ధరింపజేసి నూతన ఆశీర్వాదములతో వారిని వర్తిల చేసి నీకు సాక్షులుగా నిలవబెట్టుకుని ప్రతి ఒక్కరి అంతరంగ పాఠాలన్నింటినీ నిశ్చితానుసారంగా నెరవేర్చమని అడుగుతూ ఉన్నాం. మరచిన విడిచిన అంశములన్నిటి బట్టి మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసునామ ముందు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.